Hi students, welcome to Guru Videos. ఈ రోజు మనం కేటీఆ ఇంట్రడక్షన్ పూర్తిగా తెలుగులో తెలుసుకుందాం. కేటీఆ అనేది కంప్యూటర్ ఎయిడెడ్ త్రీ డైమెన్షనల్ ఇంటరాక్టివ్ అప్లికేషన్ అండి. కంప్యూటర్ ఎయిడెడ్ త్రీ డైమెన్షనల్ ఇంటరాక్టివ్ అప్లికేషన్. సో దీన్ని డజాల్ సిస్టమ్స్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు నేను కేటీఆర్ V5ని మీకు ముందు ఓపెన్ చేస్తున్నాను. ఇందులో సి స్టాండ్స్ ఫర్ కంప్యూటర్, ఏ స్టాండ్స్ ఫర్ ఎయిడెడ్, టీ స్టాండ్స్ ఫర్ త్రీ డైమెన్షనల్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంటరాక్టివ్, ఏ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్. సో ఇందులో మనం ముందు తెలుసుకోవాల్సింది, మనం కేటీఆర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే కనపడుతుందండి, స్క్రీన్ కనపడుతుంది. ఈ స్క్రీన్లో మనకి స్టాండర్డ్గా కొన్ని టూల్స్ ఉంటాయండి. స్టార్ట్, ఇనోవియా టూలు, ఇనోవియా టూలు, ఫైలు, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, టూల్స్, విండోస్, హెల్ప్స్. సో ఇప్పుడు ఈ టూల్స్ యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్ని నేర్చుకోవడం జరుగుతుందండి. ఈ కేటీఆర్లో మనకు కొన్ని మాడ్యూల్స్ అంటూ ఉంటాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ మాడ్యూల్ కావచ్చండి, మెకానికల్ డిజైన్ మాడ్యూల్, షేప్ మాడ్యూల్, అనాలసిస్ అండ్ సిమ్యులేషన్ మాడ్యూల్, ఏఈసి ప్లాంట్ మాడ్యూల్, మిషనింగ్, డిజిటల్ మాకప్, ఎక్విప్మెంట్ సిస్టమ్స్, డిజిటల్ ప్రాసెసింగ్, మిషనింగ్ సిమ్యులేషన్, లైక్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్. ఇలాంటి చాలా మాడ్యూల్స్ మనకి సాఫ్ట్వేర్లో మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి. సో ఇప్పుడు నేను మనకు మెకానికల్ డిజైన్ గురించి చెప్పబోతున్నాను. సో ఇందులో మెకానికల్ డిజైన్లో ఇవి మనకు మెకానికల్ డిజైన్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ అండి. అసెంబ్లీ డిజైన్, అసెంబ్లీ చైర్, ఇలా మనకి మోడల్స్ అన్నీ ఉన్నాయండి. ఈ మోడల్స్లో మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. ఈ మాడ్యూల్స్లో ఉన్న ఒక్కొక్క సబ్ మోడల్స్ గురించి మనం తెలుసుకుందాము. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఓపెన్ అయినప్పుడు మనము కొత్త ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుందనంటే, ఇక్కడ ఫైల్ అనే ఒక ఆప్షన్ని క్లిక్ చేసి అందులో న్యూ అనే బటన్ని క్లిక్ చేస్తానండి. సో ఇక్కడ మనం ఏదైతే ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వర్క్ బెంచ్ టైప్ చేస్తామండి. సో ఇప్పుడు నాకు పార్ట్ కావాలండి, PART పార్ట్ అని టైప్ చేసి ఇక్కడ నేను కానీ ఓకే ప్రెస్ చేసినట్టయితే మనకి పార్ట్ విండో అనేది ఒకటి కొత్తగా క్రియేట్ అవుతుందండి. పార్ట్ విండో వచ్చినప్పుడు మనకు ఎడమ పక్క ఒక ఆప్షన్ ఉంటుందండి. దీన్ని కేటీఆర్ అంటే మనం ఇక్కడ ఏవైతే చేస్తున్నామో, ఓపెన్ చేసినప్పుడు ప్రతిదీ ఎడమ పక్క ఉండే విండోలో మనం చూడవచ్చు. దీన్ని పార్ట్ విండో అంటాము. సోకి వెళ్ళే ముందు మనము దీన్ని కొంచెం కస్టమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం యూనిట్ సిస్టమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరూ ఒకటే వాడరు కదా. ఒక్కటి ఇక్కడ టూల్స్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇందులో ఆప్షన్లోకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన చోట ఫస్ట్ మనం ఇక్కడ దాని యొక్క ఆప్షన్ కమాండ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్ విండోలో మనము ఫస్ట్ బేసిక్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్ చూస్తామండి. మనం P1, P2, P3 అని మూడు ఉంటాయి, మనం P2ని సెలెక్ట్ చేసుకుంటాము. సో దీనిలో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం రైట్ సైడ్ కొంచెం కంట్రోల్ పట్టుకొని జూమ్ గాన్ చేసినట్టయితే అక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయండి. యూనిట్ డిస్ప్లేలో పారామెట్రిక్లో డిస్ప్లే యూనిట్ సిస్టమ్ సెలెక్ట్ చేసి అందులో మనం యూనిట్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఏ టైప్ ఆఫ్ యూనిట్ సిస్టమ్ వాడుతున్నామో ఆ టైప్ ఆఫ్ యూనిట్ సిస్టమ్ని అక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఓకే అని క్లిక్ చేసుకుంటామండి. చేసి మనం డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఇక్కడ స్కెచ్ బటన్ని మనం ప్రెస్ చేయాల్సి వస్తుందండి. ఇలా మనకి స్కెచ్ విండో అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఉన్నామండి. మనము దీని గురించి తెలుసుకునే ముందు మనకి ఇక్కడ ఏమేమి టూల్ బార్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం అంటారండి. స్కెచ్ టూల్స్ అంటారండి. సో ఇక్కడ ఏంటంటే గ్రిడ్ వ్యూ ఆన్, గ్రిడ్ వ్యూ ఆఫ్, గ్రిడ్ స్నాప్ ఆఫ్. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మనం వీటి గురించి తెలుసుకుంటాం. ఇది స్కెచ్ టూల్ బార్ అండి.
నెక్స్ట్ ఇది వచ్చేసి మనం డైమెన్షన్స్ ఇవ్వాలి దానికి వాడే టూల్ బార్ని కన్స్టెంట్ టూల్ బార్ అంటామండి. షేప్స్ అన్ని డ్రా చేసే టూల్ బార్ని ప్రొఫైల్ టూల్ బార్ అంటామండి. వాటిని ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే మనం యూజ్ చేసే టూల్ బార్ వచ్చే బార్ అండి, ప్రొఫెషనల్ టూల్ బార్ అండి. సో ఈ విధంగా మనకు టూల్ బార్స్ బేసిక్గా మనం యూజ్ చేస్తాము ఇక్కడ అండి. సో ఇక్కడ ఇచ్చే ముందు మనకేంటంటే కొన్ని కంప్యూటర్లకు ఎవరు వాడతాము లేదు పొరపాటున అవి క్లోజ్ అయిపోయాయి, అవి మనం ఓపెన్ చేసినప్పుడు కనపడవు, మనం అప్పుడు ఏమో చేస్తామంటే ఎక్కడ పోయా ఎక్కడ పోయా వరి అవుతాం. అలా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. టూల్స్ మీద క్లిక్, ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. టూల్స్లో కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు కానీ క్లిక్ చేసినట్టయితే మనకు ఒక సబ్ విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో మనకి స్టార్ట్ మెనూ, యూజర్ వర్క్ బెంచ్, టూల్ బార్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను టూల్ బార్స్లో ఉన్నానండి. సో ఇది నేమ్ చేయట్లేదండి, రీస్టోర్ ఆల్ కంటెంట్, ఏది ఉన్నా ఏది డిఫాల్ట్గా సిస్టమ్ ఏదైతే చెప్పింటుందో అవన్నీ మళ్ళీ వస్తాయండి వెళ్ళిపోయేటండి. తర్వాత రీస్టోర్ దేర్ పొజిషన్స్ క్లిక్ చేసి క్లోజ్ చేశానండి. ఇంతకుముందు ఏవైతే వెళ్ళిపోయి ఉన్నాయో ఇప్పుడు అవన్నీ మళ్ళీ వచ్చాయి. స్కెచ్ టూల్స్, ఫిల్టర్స్, స్కెచ్ టూల్ బార్, ఆపరేషనల్ టూల్ బారు, సో అన్ని టూల్ బార్స్ వచ్చాయండి. సో నేను దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా పెట్టానండి. తర్వాత దీన్ని నేను కిందకి తీసుకొస్తున్నానండి. ఇప్పుడు చూడండి దీని అంటామండి. నెక్స్ట్ దీన్ని ఆపరేషనల్ టూల్ బార్ అంటాము. నేను ఈ పేరు ఇండికేషన్ కోసం దీన్ని ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తెచ్చానండి. సో ఆపరేషన్ టూల్ బార్ అండి. మీరు జస్ట్ ఆ టూల్ దగ్గరికి వెళ్తే ఆ టూల్ నేమ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. దీని యొక్క అడ్వాంటేజ్ అదే అండి. ఏంటంటే దీని డైమెన్షన్స్ మనం ఎలా కావాలంటే అలా ఫస్ట్ డ్రా చేసిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా డైమెన్షన్స్తో ఎడిట్ చేసుకోవచ్చండి. సపోజ్ నేను ఇప్పుడు రెక్టాంగిల్ అనుకోండి, రెక్టాంగిల్ డ్రా చేశానండి నాకు తెలియకుండా డైమెన్షన్స్. ఇప్పుడు నేను డైమెన్షన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనకి కన్స్ట్రెయిన్ టూల్ బార్ అని ఒక టూల్ బార్ ఉంటుందండి. ఆ టూల్ బార్ని యూజ్ చేసి మనం డైమెన్షన్స్ ఇచ్చుకోవాలి. సో కన్స్ట్రెయిన్ టూల్ బార్ అనేది ఎడవ పక్క మనకు దాక్కుని ఉందండి, దీన్ని తీసుకొచ్చానండి. సో దీన్ని మీకోసం నేను పేరు కనపడే విధంగా సెట్ చేస్తున్నానండి, కన్స్ట్రెయిన్ టూల్ బార్ అండి. సో ఇప్పుడు నేను డైమెన్షన్స్ ఇస్తున్నానండి, నాకు తెలియదు బట్ మన ఎంత డైమెన్షన్స్ ఉన్నాయో నేను మెజర్ చేసి ఇస్తున్నానండి. చూడండి సో ఇప్పుడు నేను డైమెన్షన్స్ ఇచ్చానండి, ఇది 102 ఉందండి. సో నాకు ఇది 120 కావాలండి. సో అంటే మనం ఎంతైతే లెంత్ ఇస్తాం దానికి తగ్గట్టుగా దీని యొక్క డైమెన్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. చూడండి సపోజ్ నేను 500 ఇచ్చానుకోండి, లెంత్ కూడా పెరిగింది కదండి. ఈ సో అంటే మనకి ఎలా కావాలంటే అలా లెంత్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో నాకు ఇది 100 కావాలంటే డబుల్ క్లిక్ చేసి దీని మీద 100 అని ఇచ్చానని ఎంటర్ కొట్టానంటే అది 100 mmకి మారిపోతుందండి. ఇది నాకు 50 కావాలనుకోండి, 50 ఇచ్చేసానంటే 50లోకి వెళ్ళిపోయిందండి. సో ఈ విధంగా మనం డైమెన్షన్స్ని ఇచ్చుకుంటామండి. ఇచ్చుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో 3 రకాల కలర్లు ఉంటాయండి. తెలుపు కలర్ లైన్ కనపడుతూ ఉందనుకోండి, దాన్ని అన్కన్స్ట్రెయిన్డ్ డయాగ్రామ్ అంటామండి. ఇలా వచ్చింది అనుకోండి, ఇలా ఉన్నదాన్ని అన్కన్స్ట్రెయిన్డ్ డయాగ్రామ్ అంటామండి. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, బ్లూ కలర్లో ఈ బ్లూ కలర్ లైన్స్ వచ్చాయి కదండి, ఇలా ఉందనుకోండి దీన్ని మనము గ్రీన్ కలర్ లైన్స్ వచ్చినాయి అనుకోండి, దీన్ని మనం కన్స్ట్రెయిన్ అంటామండి. ఒకవేళ గ్రీను బ్లూ వైట్ కాకుండా మనకి ఇంకో కలర్ కానీ కనపడింది అనుకోండి, సో ఇలా రెడ్ ఇలా కలర్ మారిపోయింది అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి దీన్ని మనము ఓవర్ కన్స్ట్రెయిన్ అంటాము. సో ఇలాంటిది మనం ఇలా మార్చుకుంటామండి. చూడండి ఈ విధంగా మనము బేసిక్ సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుందండి. సో మనం ఈ సాఫ్ట్వేర్ డ్రా చేయడం మొదలుపెట్టినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే విజువలేషన్ టూల్ బార్లో మనకి డయాగ్నస్టిక్ టూల్ బార్ అనేది, డయాగ్నస్టిక్ టూల్ అనేది, డైమెన్షన్ కన్స్ట్రెయిన్ టూల్ అనేది, జామెట్రికల్ కన్స్ట్రెయిన్ టూల్ అనేది ఈ 3 స్విచ్ ఆన్లో ఉండాలండి. అలాగే స్కెచ్ టూల్లో కూడా ఈ జామెట్రికల్ అండ్ డైమెన్షనల్ కన్స్ట్రెయిన్స్ని స్విచ్ ఆన్ చేసుకోవాలండి. స్విచ్ ఆన్ చేస్తే అవి ఆరెంజ్ కలర్ అయ్యండి కనబడుతూ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఒక సింగిల్ క్లిక్ యూజ్ చేస్తే ఒక టూల్ ఒకసారి మాత్రమే పనిచేస్తుందండి. అదే మనము దాని మీద నేను డబుల్ క్లిక్ చేసామనుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేయొచ్చండి. చూడండి నేను డబుల్ క్లిక్ చేశాను, ఎన్ని హోల్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. సపోజ్ అదే నేను సింగిల్ క్లిక్ చేసి అందేయండి, మళ్ళీ నేను ఇంకా డ్రా చేయాలంటే డ్రా చేయాలి, మళ్ళీ నేను టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నేను డబుల్ క్లిక్ చేసి మల్టీ సర్కిల్ ఓపెన్ చేసి డ్రా చేసుకుంటే వెళ్ళిపోయినా అనుకోండి, ఈ టూల్ ఆపాలంటే దీన్ని ప్రెస్ చేయాలి, లేదంటే మన కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసినా కానీ ఆ టూల్ అనేది ఆఫ్ అయిపోతుందండి. ఇది మన జనరల్గా మనం తెలుసుకోవాల్సింది క్రైటీరియా సాఫ్ట్వేర్ డ్రా చేసేప్పుడు మనం తెలుసుకోవాల్సినవి అండి. సో థ్యాంక్ యూ అండి.